మల్కాజ్గిరి ఓల్డ్ సఫీల్గూడ వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన ఒకే కాంపౌండ్లో ఉన్న ఇండిపెండెంట్ ఇళ్లకు సంబంధించి గేట్ లోపల ఉన్న ప్రైవేట్ స్థలంలో మొక్కల స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు పలుమార్లు కూల్చివేతకు యత్నించి విఫలమవడంతో స్థానిక పోలీసులతో మహిళలపై దౌర్జన్యం. మేడ్చల్ జిల్లా రోడ్డుకు సంబంధం లేని ప్రైవేటు స్థలంలో గేటు వెలుపల ఉన్న స్థలానికి జీహెచ్ఎంసీ ఎలాంటి సంబంధం లేకుండా అధికారులు చెట్లను మరియు చెట్లకు సంబంధించిన స్థలాన్ని అన్యాయంగా ధ్వంసం చేయడంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కూల్చివేతలు జరిపిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివరాల ప్రకారం ఒకే కాంపౌండ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన గేట్ నుండి వాహనాలు వెళ్లడానికి రావడానికి ఒకే దారి ఉండడంతో మూడవ ఇంటి వ్యక్తి కొత్తగా కారు కొని అతని కారుకి మొదటి ఇంటి వ్యక్తి ఎదురుగా ఉన్న చెట్లకు సంబంధించిన స్థలం అడ్డుగా ఉందని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడంట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే జరిగింది. వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన సంబంధిత స్థలాన్ని ధ్వంసం చేసేందుకు పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమవడంతో సదరు ఇంటి వ్యక్తికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసు జారీ చేశారు. కంగుతిన్న ఇంటి యజమాని నోటీసుకు వివరణ ఇవ్వాలని కోరగా అధికారుల నుండి స్పందన లేదు. ఈ తరుణంలోనే జీహెచ్ఎంసీ అధికారులు అతి ఉత్సాహంతో పోలీసు బందోబస్తు తీసుకుని తమ ఇంటిపై దాడి చేశారని సదరు ఇంటి వ్యక్తి ఆవేదనకు గురయ్యారు. పోలీసులు కూడా తమపై దాడి చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసి బండి ఎక్కిస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులకు పాల్పడుతూ చేయి చేసుకున్నారని సదరు ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. మూడవ ఇంటి దగ్గర మొదటి ఇంటి దగ్గర నుండి ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రైవేట్ స్థలం కావున కోర్టును ఆశ్రయించాలి. కానీ ప్రభుత్వ అధికారులకు ఇందులో ఎలాంటి సంబంధం లేని వారు కూల్చివేతలు జరపడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు కోరారు. ప్రొద్దుట జీహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు వచ్చారండి. మాట్లాడితే ఇల్లు మేము కొనుక్కున్నాం 2015లో. 2013లో రిటైర్ అయ్యి వచ్చారు ఆర్మీ నుండి. ఇల్లు తీసుకున్నాం 13లో. తీసుకున్నప్పుడు మీటర్లు అక్కడే ఉన్నాయి, మొత్తం మొక్కలకి ఎడ్జ్ ఇలాగే ఉంది, మొత్తం ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉందండి. అలా ఉన్నదే తీసుకున్నాం. అంటే అర్థం చేసుకోండి 8-9 ఇయర్స్ అయింది. వీళ్ళేమో 2018లో కొనుక్కున్నారు. వచ్చినప్పటి నుంచి మా ఇంటి ముందు మీటర్లు ఉన్నాయి పీకేసుకోండి అని ఈయన కంప్లైంట్ ఇస్తున్నారు. అంటే మీరు 2015లో కొనుక్కున్నారా, వాళ్ళు 2018లో కొనుక్కున్నారా, అది ఇంపార్టెన్స్ కాదండి. మీరు నైబర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు కలిసి మెలిసే ఉండాలి. వీళ్ళేమో మీరు ఈక్విటీగా డిసిషన్ తీసుకోవాలి. అంటే ఈక్విటీ అంటే ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో, ఈ నాలుగు బిల్డింగ్లు ఉన్నాయో, ఆ నాలుగు బిల్డింగ్లు ఎంత మంది అయితే ఉన్నారో మీ అందరు కలిసి ఏకమత్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకోవడం అట్లా తీయడానికి లేదు కదా కదా. మేము ఎవరూ లేనప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు. ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది మూడో ఇంటి ఆవిడ శివరాము వాళ్ళ మంజులాదేవి కంప్లైంట్ ఇచ్చారు. మొక్కలు పీకేసేయాలంటే మేము కూడా నోటీస్ పంపిస్తే మేము రిప్లై ఇచ్చొచ్చాం. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏమో మొక్కలు పెట్టండి, ప్రకృతిని కాపాడండి అని చెప్తున్నారు. మీరు మొక్కలు పీకేసే పనులు ఉన్నారు. కేసీఆర్ సార్ ఇచ్చిన మొక్కేనండి ఇదోటి, అలోవేరా మొక్క ఒకటి మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇచ్చింది వేసాం. మేము కంప్లైంట్ మేము కూడా ఇచ్చాము. ఎందుకంటే మొక్కలు వేసుకోమనే కదా ఎడ్జ్ మేము క్రియేట్ చేయలేదు, బిల్డర్ కట్టింది అని చెప్పాం. అది మాది ఏమి కంప్లైంట్ ఇచ్చింది తీసుకోకుండా వచ్చి మళ్ళీ ఇప్పుడు అటాక్ వచ్చి అండి సడన్ గా వచ్చి ఈ అటాక్ చేస్తున్నారు, ఈ పగలగొట్టేస్తున్నారు. మా హస్బెండ్ ఆంధ్రాలో ఉన్నారు, వీడియో కాల్ చేసి చూపిస్తున్నాం. ఇదిగోలా పగలగొట్టేస్తున్నారు సడన్ గా వచ్చాను. అంతే మా అబ్బాయి మీద లోపల ఉన్న మా అబ్బాయి ఫోన్ పట్టుకోవడానికి నా ఫోన్ తీసుకోవడానికి మా మీద ఎలా అటాక్ చేశారో మీకు ఫుటేజ్ ఇస్తాను. మాకేం న్యాయం చేస్తారు? ఒక ఆడది ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆర్మీ సోల్జర్ వైఫ్ న్యాయం ఇదే జరుగుతుందంటారా చెప్పండి? మేమేమి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశామా? సరే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఇదే కోరుకుంటున్నామండి. ఇలా ఇలా అటాక్ చేయటం ఏంటి? ఆడవాళ్ళ మీద దౌర్జన్యం. అంటే అటాక్ అంటే ఎవరు చేశారు? మూడో బిల్డింగ్ ఆవిడ చేసిందా? పోలీసులు అటాక్ చేస్తే మేము ఎవరికి న్యాయం అడగాలి? వెళ్ళి ఎదురు మళ్ళీ మీరే కొట్టారు తిట్టారంటే మా ఫుటేజ్ ఉంది, మాకు అది సీసీ కెమెరా ఉందని తెలియదు అనుకుంటా. మేడం అది కొంచెం ప్రొడ్యూస్ చేస్తారా? నేను చేస్తానండి, కంపల్సరీ చేస్తాను. మాకు నాకు కంపల్సరీ న్యాయం కావాలి. ఎందుకంటే వాళ్ళు మేము ఆల్రెడీ ఊరు వెళ్లాల్సిన వాళ్ళం, మా అబ్బాయి మ్యారేజ్ కోసం కావాలని, వాళ్ళని రక్షించుకోవడం కోసం మా మీద ఉల్టా కేసు పెడతాం. మీ అబ్బాయి మమ్మల్ని పట్టుకున్నాడు, పట్టుకున్నది ఉండాలిగా. మీరు మా ఫుటేజ్ చూసి అది వాస్తవా, మేము ఏమైనా క్రియేట్ చేసిందా? సరే మేడం ఇవ్వండి. కానీ ఒకళ్ళు ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, మగవాళ్ళు లేనప్పుడు ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్ వచ్చి అటాక్ చేయటం ఎంతవరకు న్యాయం చెప్పండి? అదే ఈ సమాజం ఇంతేనంటారా? వెళ్ళిపోయారు, ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోయారు.
వాళ్ళతో పాటు ఈవిడ వెళ్ళిపోయింది. ఆవిడతో గొడవ పడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, ఆవిడ వెళ్ళిపోయింది. 2 ఇయర్స్ అయింది ఇల్లు అమ్ముడవ్వట్లేదు. ఇల్లు అమ్ముడవ్వకపోతే మాదండి తప్పు. ఒక ప్రాపర్టీ ఉంటుంది, నేను అమ్మడానికి పెడతానండి. అది అమ్ముడయ్యే వరకు మనం సహనం వహించాలి. అది మాదేం తప్పు అండి. ఇక అది అమ్ముడవ్వలేదని మీ కార్ పీకేయండి, లేకపోతే మీ మొక్కలు పీకేయండి. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు, మీకు స్థానికంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు ఇక్కడ, ఆయనకి ఎప్పుడన్నా మీ మొర వినిపించారా? మేము ఎప్పుడు లెటర్ ద్వారా ఇచ్చారా? వెళ్ళలేదు. సరే, పోలీసు వాళ్ళు వచ్చినప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు కదా, మీరు ఓటేసుకొని గెలిపించుకున్నారు కదా అతన్ని. ఎలాగో ఫోన్ మా హస్బెండ్ కి చూపిస్తుంటేనే మమ్మల్ని అటాక్ చేసి కొట్టేస్తుంటే ఎమ్మెల్యే గారి వరకు ఫోన్ చేయనిస్తారండి? మీరు తర్వాత చేయొచ్చు కదా. ఎక్కడ చేయనండి, మా వారికి ఫోన్ చేసాను. ఇదిగో వీడియో, నా అదృష్టం ఏంటంటే నా సీసీ కెమెరాలు ఉన్నాయి. అది లేకపోతే ఫుటేజ్ ఇవ్వండి. ఆ సీసీ కెమెరా ఉండడం మూలంగానే నేను. సరే, ఇప్పుడు ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే మీకు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎలాంటి న్యాయం ఏంటంటే, ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళారు, మళ్ళీ రప్పిస్తాము ఆయన దగ్గర. మీ హస్బెండ్ గురించి వదిలేయండి, మీ స్థానికంగా మీరు ఇక్కడ ఉంటున్నారు, మీరు ఫేస్ చేస్తున్నారు. మీ హస్బెండ్ ఇక్కడ లేరు కాబట్టి మీ హస్బెండ్ కి తెలియదు కదా. ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్పారు మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి, మీకు కలిగిన ఇబ్బంది మీరు చెప్తే దాన్ని బట్టి మేము. అదే ఇబ్బందేనండి, పీస్ఫుల్ గా ఉండాలండి. ఇప్పుడు మేమైతే మీటర్లు పెట్టలేదు. బిల్డర్ కట్టినప్పుడు కట్టిన మీటర్ల పర్మిషన్ తీసుకుని గేట్ దగ్గర నుంచి రీడింగ్ తీసుకుని వెళ్ళిపోతాడని పెట్టాడు. సరే పోనీ, ఇప్పుడు ఇంత ముందుకు జరిగినాయి అన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇవన్నీ మీకు దృష్టికి వచ్చినాయి కాబట్టి మీరు ఎవరైతే బిల్డర్ ని కట్టారో, మీరు బిల్డర్ నుంచి పర్చేజ్ చేశారా ఇల్లు? బిల్డర్ సెకండ్ సేల్, నాది కూడా సెకండ్ సేల్ అయినప్పటికీ కూడా ఆ బిల్డర్ ఎప్పుడైనా సంప్రదించారా? అంటే మాకు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఇష్యూస్ ఉన్నాయని నేను సంతోష్ మాత గుడి దగ్గర ఉంటారు ఈ బిల్డింగ్ కట్టి. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు నాకు గుర్తులేదు. రోజు నేను బాధపడుతుంటే మేమే కట్టాము, మేము అక్కడ పర్మిషన్ తీసుకుని పెట్టాము. అది ఎవరిదే గోడ, ఎవరిదే కాదు, అది అంత కామన్ ప్లేస్. ఇది నేల ఎవరిదే కాదు, కామన్ ప్లేస్ నడవడం కోసం. ఓన్లీ మీ ఇంటి వరకునే, అది ఎవరికి డిస్టర్బ్? వాళ్ళు కూడా చెప్పేది కూడా అదే, ఇది నడవడం కోసమే, కాళ్ళు పెట్టుకోవడం కాదు, కాళ్ళు బయట పెట్టుకోవాలి. బయట పెట్టుకోవచ్చు, లోపల పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకుంటున్నాం. మూవబుల్ ఐటమ్ కదా, అప్పుడు మూవబుల్ ఐటమ్ స్పేస్ ఉంటే ఎక్కడ పెట్టుకోవచ్చు, ఎవరి ఇంటి ముందు వాళ్ళు పెట్టుకోవచ్చు. నేను వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి ముందు వేరే వాళ్ళు గోడ దగ్గర పెడితే అది ప్రాబ్లం కదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్ మీదేనా? మాదే. ఇప్పుడు నేను వెళ్ళి పెట్టట్లేదు కదా, ఇది బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోతుంది, లోపలికి వచ్చినప్పుడు వస్తుంది. నేను రోడ్డు మీద ఎవరి ఇంటి ముందు పెట్టట్లేదు కదండి. థ్యాంక్ యూ మేడం. సరే, ఇప్పుడు మీరు కోరుకునేది ఏంటి మేడం, అది చెప్పండి. నేను కోరుకునేది, ఇది చాలా అన్యాయం అండి. ఏదైనా పగలగొట్టాలంటే ముందు మాకు ఇన్ఫామ్ చేయాలి, మా కంప్లైంట్ని కూడా చూడాలి. వన్ సైడ్ కంప్లైంట్ చూడకూడదు, రెండు సైడ్లు చూడాలి. మా కంప్లైంట్కి ఏమి ఇంతవరకు జవాబు రాలా. మాకు మేము ఇలా పగలగొట్టడానికి వస్తున్నామని మాకు ఇన్ఫామ్ చేయలేదు. సడన్గా వచ్చేసారు. మేము సుమారు చాలా మంది వచ్చారండి, మీరు వీడియో చూస్తే మీకే కనిపిస్తుంది. మేము షాక్ అయిపోయాము, మా హస్బెండ్ లేరు కాబట్టి. మాకు మా హస్బెండ్ చూపించి ఉంటుందా ఉండదా చెప్పండి, రైట్స్ ఉంటాయి కదా ఇంటి యజమానులు లేనప్పుడు. వీడియో చూపిస్తాను. సరే, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారిని మర్రి రాజశేఖర రెడ్డి గారిని మీరు కోరుకునేది ఏంటి? మరి మేము కష్టపడి ఓట్లు వేసి ఇంకా ఆయనది ఇంకా పోనే లేదు. మన ఎమ్మెల్యే గారు గెలిపించాలని ఊరు వెళ్తూ వెళ్తూ ఓట్లు వేసాము, మాకు న్యాయం జరగకపోతే ఇంకా వేస్ట్ అండి. ఒక ఆర్మీలో 32 సంవత్సరాలు మా ఆయన గారు ఉద్యోగం చేసి వచ్చి అక్కడ ఎంతో కష్టపడి ఎన్నో అవార్డులు రప్పించుకుని ఇక్కడికి వచ్చాక మా పరిస్థితి ఎలాగ ఉండి, ఒక ఆర్మీ వైఫ్ అని, ఆర్మీ పర్సన్ వైఫ్ అని కూడా చూడకుండా మా అబ్బాయి మీద నా మీద అనవసరంగా వచ్చి లోపలికి వచ్చి అటాక్ చేయటం, ఇది ఎక్కడ న్యాయం అండి? అటాక్ అంటే దొంగల్లాగా కొట్టారా? ఇదిగో చూడండి, ఇవన్నీ చూడండి, కొట్టడానికి నలిపేశారు. చూపండి మా మిలిటరీ, చూపండి మేడం కెమెరా, చూపించండి. నన్ను నగల పట్టరా, లేడీస్ తీసుకొచ్చారు కదా కానిస్టేబుల్స్ ని, ఏదో దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారే వాళ్ళలా ఏంటండి ఇది? 32 ఇయర్స్ నార్త్ లో ఉండి వచ్చాము, రెప్యుటేషన్ గల జాబ్ చేసి వచ్చాము. ఈ అన్యాయం ఏంటి చెప్పండి? ఆర్మీ, ఒక ఆర్మీ ఉద్యోగస్తుడు 32 సంవత్సరాలు పూర్తిగా చేస్తాడంటే ఆ మనిషి ఎలాంటి వాళ్ళు, ఆ ఫ్యామిలీ ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోండి. మేము 30 దిప్పలు పడి జాబ్ చేసుకుని ప్రశాంతంగా ఉండడం కోసం వచ్చామండి ఇంటికి. ఈ ఇళ్ళు కొనుక్కున్నాం మేము రిటైర్ అయ్యి మనశ్శాంతిగా బ్రతకడం కోసం. ఒక పోలీసులు వచ్చేసి లాక్కెళ్ళిపోవడం, ఆడవాళ్ళని తీసుకొచ్చి కానిస్టేబుల్ లాక్కెళ్ళటం ఏంటండి ఈ దౌర్జన్యం ఏంటి? ఇప్పుడు మేము కూడా మా హస్బెండ్ ఇక్కడ ఉండుంటే మిమ్మల్ని మీరు వాళ్ళు తీసుకొచ్చారంటున్నారు చూసారు, అలాగే తీసుకురా వద్దు, లేరు సమయం చూసుకుని, మనిషి లేని సమయం చూసుకుని చేస్తారండి అవన్నీ. ఇప్పుడు ఈ ఇష్యూ మీద, ఇప్పుడు మీ అంతా గేటెడ్ కమ్యూనిటీ, ఇందులో ఒక 4 ఇల్లులు మాత్రమే ఉన్నాయి, అది కూడా డూప్లెక్స్ హౌసెస్.
అయితే ఇందులో మెయిన్ వైల్ ప్రాబ్లం ఎవరిది ఉంది? ఈ థర్డ్ ఇల్లు. ఎందుకంటే ఆవిడ లాస్ట్ ఇంటి ఆవిడని కూడా ఇన్సించి బిల్డర్ పెట్టిన గేటు, అదిగో చూడండి నార్మల్ ఉంది అక్కడ గేటు గోడ, పగలు కొట్టే వరకు నిద్రపోలేదు. ఎప్పుడో 2011-12 కట్టిన ఇల్లుని ఆవిడతో గొడవ పడి పగలు కొట్టించేసింది జిహెచ్ఎంసీ వాళ్ళని పట్టుకుని. నమస్తే అండి, నా పేరు మోహిని. మేము ఇక్కడ వెంకటేశ్వర నగర్ సాయినాథపురం దగ్గర ఓల్డ్ నేరెడ్మెట్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉంటున్నాము. మేము 2018 ఈ ఇల్లుని కొనుక్కున్నామండి. సో ఈ డూప్లెక్స్ హౌస్ అనేది ఒకటే కాంపౌండ్ లోపల నాలుగు ఇళ్ళు అనేవి కలిపి ఉంటాయండి. ఈ నాలుగు ఇళ్ళకి లోపలికి వెళ్ళడానికి ఇది ఒకటే దారి కాబట్టి ఇది కేవలం కామన్ పాసేజ్ మాత్రమే, అంటే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి రావడానికి మాత్రమే తప్ప ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి ఇంకా వేరే ఏమీ లేవండి. ఎందుకంటే ఏ ఇంటికి ఆ ఇంటికి విడిగా ఉన్నాయి కాబట్టి. ఫెసిలిటీస్ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ అనేది అంటే ఇంకో పార్కింగ్ లాంటివి అట్లాంటి ప్లేసెస్ ఏమీ లేదండి. అదే ఫోర్ వీలర్ పార్కింగ్ అనేది ప్రత్యేకించి లేదండి ఈ ఇళ్ళకి. పార్కింగ్ మాత్రమే ఉంది, ఫోర్ వీలర్ పార్కింగ్ స్పేస్ అనేది లేదు ఇక్కడ కామన్ ప్యాసేజ్ లో. సో అది మాత్రమే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ బిల్డర్ అనేది ఒకళ్ళకి వేరే వాళ్ళకి విడివిడిగా అమ్మడం జరిగింది ఇళ్ళని, ఈ నాలుగు ఇళ్ళని. ఆ నాలుగు ఇళ్ళని తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళకి ఇంకొకరికి అలాగా వస్తూ మేము దీనికి ఫోర్త్ ఓనర్స్ అయ్యామండి. సో మేము బిల్డర్ దగ్గర నుంచి కొనలేదు కాబట్టి మాకు బిల్డర్ తోటి డైరెక్ట్ ఇదేమీ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ కామన్ ప్యాసేజ్ అనేది ఇలా ఉండడం వల్ల ఈ మూడో ఇంట్లో వాళ్ళనేది వాళ్ళకి ఇల్లు తోటి ప్రాబ్లం అవుతుంది అనేసి నేను చెప్పాను. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇల్లు అమ్మేసి వెళ్ళిపోవాలనేసి నేను అనుకున్నారు. ఇల్లు అమ్మకానికి పెట్టారు కానీ రెండేళ్ల నుంచి అది ఇల్లు అమ్ముకోవడం లేదనమాట. దానికి కారణం ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కారు పార్కింగ్కి ప్లేస్ కోసం అడుగుతున్నారు. ఇది ప్యాసేజ్కి మాత్రమే ఉండి ఫోర్ వీలర్కి విడిగా లేకపోవడం అనేది మైనస్ అయిపోవడం వల్ల వాళ్ళు ఎంతసేపటికి ఆ కార్ పార్కింగ్ కోసం అని చెప్పానని ఇక్కడ మధ్యలో ఈ ప్యాసేజ్ ఏరియాలో పెట్టుకుంటామని అన్నారు. ఇక్కడ ఎలాగైతే ఈ రెండో ఇంటి వాళ్ళు ఎలా అయితే పెట్టుకున్నారో మేము అలానే పెట్టుకుంటాము అని. మేము రెండో ఇంటి వాళ్ళకి కూడా ఆల్రెడీ అంతకుముందు చెప్తామండి. ఎందుకంటే వాళ్ళ వెహికల్ అనేది పెద్దదిగా ఉండడం వల్ల చిన్నది అయి ఉంటే కనుక చివర ఇంకొక ఇంట్లో కూడా వెహికల్ ఉందండి చిన్న కారు. సో వాళ్ళకి చిన్నది అవ్వడం వల్ల ఈజీగా వెళ్తుంది కానీ వీళ్ళది పెద్దది అవ్వడం వల్ల ఈ కార్ అనేది ఇక్కడ ఇబ్బందికరంగా ఉండడం తోటి వాళ్ళు అడిగారు, మూడో ఇంటి వాళ్ళు అడిగారు మీరు కార్ తీయడం జరుగుతుందా అనేసి. కానీ వాళ్ళు కాదు, ఇది మాకు కూడా చెందిన ప్లేసే కాబట్టి మేము ఇక్కడే పెట్టుకుంటాము అని చెప్పేసి అని అన్నారు. సో ఆ మూడో ఇంటి వాళ్ళు అనేది వాళ్ళ కార్ వెళ్ళడానికి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇక్కడ ముందరున్న మొక్కలకి ఇచ్చినటువంటి ప్లేస్ని కూలగొట్టేస్తామని చెప్పాను అనేసి అని అన్నారనమాట. ముందరున్న మొక్కలకున్న చోటుని వాళ్ళు కూలగొడతామని చెప్పని అడిగారు అనమాట. సో ఈ మొక్కలకి ఇచ్చినటువంటి చోటు ఇది అనేది ప్యాసేజ్ అనేది అందరికీ సంబంధించినది, అందరికీ సమాన హక్కు ఉంది. సో మేము ఎలా అయితే మొక్కలు పెట్టుకున్నామో పెట్టుకునే హక్కు మాకు ఎలా అయితే ఉందో తీయండి అని అడిగే హక్కు వాళ్ళకి ఉంది కాదనట్లే. కానీ అది తీయడం తీయకపోవడం అనేది మా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎటువంటి అభ్యంతరకరమైన ప్లేస్లో లేదు, పైగా అంత వెడల్పు కూడా లేదు. అయినా సరే వాళ్ళు కాదని చెప్పనని దాని గురించి అడుగుతూ ఉన్నారనమాట. సో అడగడం వల్ల మేము నెక్స్ట్ కాదని అనటంతో వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదును, ఇది ఎన్క్రోచ్మెంట్ కిందకు వస్తుంది అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాదు, ఇది ప్రైవేట్ది కానీ కాదు అనేసి నేను చెప్పను అనుకుంటూ వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎన్క్రోచ్మెంట్ అవునా, వాళ్ళు అసలు కంప్లైంట్ ఏమిచ్చారు, ఏంటి ఎన్క్రోచ్మెంట్ అని ఎలా చెప్తున్నారు, ఏ ఆధారం మీద చెప్తున్నారు అని చెప్పనని మేము జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగామండి. అడిగితే వాళ్ళు మాకు కంప్లైంట్ కాపీ కూడా ఇవ్వలేదు, వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఏం జరిగింది ఏంటి అనేది మాకు ఎటువంటి వివరణ లేదు. కేవలం మాకు ఇది ఎన్క్రోచ్మెంట్ అనేసి నేను చెప్పనని మాకు నోటీస్ పంపించి దీన్ని తీసేయాలి అని చెప్పనన్నారు. తీసేయాలని చెప్పనని అడిగితే మేము వెళ్ళామండి. నాలుగు నెలల క్రితము కిందటి సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో మేము కూడా జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే అడిగాము, ఏ ఆధారం మీద మీరు ఎన్క్రోచ్మెంట్ అని చెప్తారు అని చెప్పానని మాకు వివరణ ఇవ్వాల్సిందిగా మేము అడిగాము. కానీ వాళ్ళు ఎటువంటి వివరణ ఇవ్వలేదు సరికదా. మాకు కిందటి నెల రెండోసారి మళ్ళీ నోటీస్ పంపించారు, ఇది తీయాల్సి ఉంటుంది అనేసినని. మేము దా నోటీసు ఇవ్వడానికి కూడా కారణం ఏంటనంటే కిందటి నెలలో కూలీలను వేసుకుని వచ్చి దాన్ని పగలగొట్టేస్తాము అని చెప్పని అన్నారు. మేము మీకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం కదా అని చెప్పారు. మేము ఇచ్చిన నోటీస్కి మీరు వివరణ ఇవ్వకుండా, మీరు అదే మేము ఇచ్చిన లెటర్కి వివరణ లేకుండా మీరు ఎలాగ కూలగొడతారని చెప్పని మేము అడగడం వల్ల వాళ్ళు సరే మేము మళ్ళీ నోటీస్ పంపిస్తాము అని చెప్పనని వెళ్ళిపోయారండి. సో అలాగా కూలీలను వేసుకుని డీసీపీ అని చెప్పారండి, అంటే డిప్యూటీ సిటీ ప్లానర్ అని చెప్పని అన్నారండి. మరి ఆయన ఎవరో ఏంటో తెలియదు, ఆయన తుల్జా సింగ్ అని చెప్పనని ఆయన వచ్చారండి. ఆయన వచ్చి ఆ తుల్జా సింగ్ అని ఆయన వచ్చేదను దాన్ని కూలగొట్టడానికి దౌర్జన్యం చేశాడు. మేము కాదని చెప్పనని అందరం కలిసికట్టుగా మేము అడిగేసరికి కాదని చెప్పనని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేదను వెళ్ళిన వారం రోజులకి మాకు మళ్ళీ నోటీస్ వచ్చిందండి తీసేసేయాలి అని.
మేము దానికి కూడా మళ్ళీ అడిగామండి, మీరు మాకు కంప్లైంట్ కాపీ ఇవ్వకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఏం కంప్లైంట్ ఇచ్చారు, ఎటువంటి వివరణ లేకుండా మేమైనా దానికి ఎలా అంగీకరిస్తాము, మీరు చెప్పేదానికి మీరు తీసేయాలి అని అడిగేదానికి మేము ఎలా అంగీకరిస్తాము, అసలు మీకు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇచ్చారు, ఏ ఆధారం మీద ఇచ్చారు, ఏమిచ్చారు, ఇవన్నీ మాకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, మీకు ఆ బాధ్యత ఉంది, మాకు హక్కు ఉంది, తెలుసుకోవాల్సిన హక్కు ఉందని మేము అడిగామండి. కానీ ఎటువంటి స్పందన వాళ్ళ నుంచి రాలేదు సరి కదా, ఇవాళ వచ్చేదిన దీన్ని దౌర్జన్యంగా కూలగొట్టేశారు. మేము ఈ రోజు ఎన్నింటికి వచ్చారండి వాళ్ళు? ఇవాళ ఉదయం 11:30 ఆ టైం కలా వచ్చారండి. మేము ఆల్రెడీ వెళ్ళి మాట్లాడామండి, అదే చెప్తున్నాగా మేము లెటర్స్ ఇచ్చాము, మేము వాళ్ళతో వెళ్ళి మాట్లాడాము. కమిషనర్ అని చెప్పారండి, రాజు అని గారు అని చెప్పాను అనేసి చెప్పారండి. ఆయనతో వెళ్ళి మాట్లాడితే మీ దాంతో ఎటువంటి అభ్యంతరం లేదండి, మీ మొక్కలతో ఎటువంటి అడ్డము లేదు, మీకు ఎటువంటి ఇది జరగదు, ఇబ్బంది కలిగించాం మేము, మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పానని లెటర్ ఒకటి పెట్టారు కదా, మీకేం కాదని చెప్పనని ఆయన మాకు చాలా నమ్మకంగా హామీ ఇచ్చారు. కానీ ఉన్నట్టుండి ఎందుకు వచ్చారో, మరి ఆ తుల్జా సింగ్ అనే ఆయన వచ్చాడు, వచ్చి ఆయన కూలు కొట్టేస్తామని అంటే కాదని మేము ఆపి మళ్ళీ రాజుగారితో మేము ఫోన్లో మాట్లాడడం వల్ల ఆయన ఆగిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆయన కాస్త ఇవాళ వచ్చేదను మళ్ళీ ఉన్న పలంగా పోలీసులను కూడా తీసుకుని వచ్చారండి. చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారు, 10 పోలీసుల దాకా వచ్చారు, 3 లేడీ కానిస్టేబుల్స్ని వేసుకొని 5-6 ఎస్ఐలు వచ్చారండి, సైదులు గారు, పుల్లారెడ్డి గారు, ఇంకా పి శ్రీనివాస్, వీళ్ళ 3 పేర్లు అయితే నేను నోట్ చేసుకోవడం జరిగిందండి. లేదు నేను నోట్ చేసుకోలేకపోయినా, ఎందుకంటే వాళ్ళు దౌర్జన్యంగా మా మీద దాడి చేస్తుండడం వల్ల మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. ఆడవాళ్ళని కూడా చూడకుండా మా మీద చాలా చేయి చేసుకున్నారండి, దానికి మేము చాలా బాధపడుతున్నాము. లేడీ కానిస్టేబుల్స్ అండి, మేము మీరు ఎవరు ఏంటి మాకు కొంచెం వివరించండి అనేసి మేము అడగడం కూడా మాకు అడిగే హక్కు కూడా లేదన్నట్టుగా ప్రవర్తించారండి. మేము ఎందుకు ఇలాగ వస్తున్నారు, మీరు ఎందుకు వచ్చారు పోలీసులు అని అనేసి అడిగితే మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి రక్షణ కోసం వచ్చామని చెప్పని అన్నారండి. మరి వాళ్ళకి రక్షణ అయితే మేము వాళ్ళ మీదకి ఏమన్నా ఎగబడితే లేకపోతే వాళ్ళని ఏమన్నా అడ్డుకోవడం జరిగితే వాళ్ళు అప్పుడు పోలీసులు రావాలండి మధ్యలోకి. మేము పోలీసులని మీరు అసలు ఎవరు ఏంటనేసి అడుగుతుంటేనే వాళ్ళు మా మీదకి దాడి చేసేసి మా అక్కని చాలా దౌర్జన్యం చేశారండి. బండెక్కిచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతాము, మీకు అసలు ఏం హక్కు లేదు, మీరు అసలు మధ్యలో రాకూడదు, ఇట్లాగా చేయకూడదు అనేసి నన్ను చెప్పనంటూ మమ్మల్ని చాలా అరాచకంగా ప్రవర్తించారండి. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళ మీద ఇంత దారుణంగా ప్రవర్తించారు. ఇంకా ఈ జిహెచ్ఎంసీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. పోలీసులకు కూడా మేము ఇంతకు ముందు జిహెచ్ఎంసీ వాళ్ళ మీద ఇటువంటి ఈ 3 ఇంటి ఆయన మీద మేము ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చామండి పోలీస్ స్టేషన్ లో. పోలీసుల నుంచి మాకు ఏమి రాదండి, మాకు అర్థమైపోయింది, మేము ఆల్రెడీ అడిగామండి, మేము ఆల్రెడీ కంప్లైంట్ చేశాము. మేము మీడియా నుంచి కోరుకునేది ఒకటేనండి, ఈ విషయం అనేది అందరికీ తెలియాలి, వాళ్ళు పోలీసులు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారో. పబ్లిక్ ప్రాపర్టీ కాదు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని తెలిసినా కూడా దీనిలోకి చొరబడడం అనేది వాళ్ళు చేసినటువంటి తప్పు, ఇది అందరికీ తెలియాలి. వీళ్ళు ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారో, ఎంత ఇల్లీగల్ గా చేస్తున్నారో అనేది వాళ్ళ గురించి అందరికీ తెలియాలి, మాకు న్యాయం జరగాలి. ఇక్కడ దీని మీద దివిలీలో పగలగొట్టడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు, అయినా సరే వాళ్ళు చేయడం వల్ల మాకు ఇంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని వాళ్ళు పూడ్చాలని అనుకుంటున్నాను, వాళ్ళ నుంచి జరగాలని మేము కోరుకుంటున్నాము. దీనంతా ఇదంతా ఎమ్మెల్యే గారు ఎలాగైనా సరే మాకు న్యాయం చేయించాలని చెప్పని కోరుకుంటున్నాం. జిహెచ్ఎంసీ వాళ్ళ మీద, మరి ముఖ్యంగా జిహెచ్ఎంసీ వాళ్ళ మీద, పోలీసుల మీద, ఈ 3 ఇంటి ఆయన ఎటువంటి హక్కు లేని ఈయన మీద మాకు ఎటువంటి ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్య తీసుకుంటారో అనేది మాకు తెలిసేలాగా చేసి వాళ్ళు మాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారు అనేసి నేను చెప్పని మేము కోరుకుంటున్నామండి. దయచేసి ఆడవాళ్ళ మీద ఇట్లాగా చేయడం అనేది మాత్రం అసలు అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది అసలు న్యాయమే కాదండి. ఇది పోలీసుల మీద, జిహెచ్ఎంసీ వాళ్ళ మీద వాళ్ళు తగిన చర్య తీసుకోవాలి, దయచేసి మేము కోరుకుంటున్నామండి. సార్, మీకు ఇక్కడ ఈ కాలనీలో మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అది చెప్పండి. ఇప్పుడు మీడియాని ఆశ్రయించారు కదా మీరు, మీడియాని ఇప్పుడు పిలిచారు కదా, మీరు మీడియాని పిలిచారు కదా, మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. నా పేరు శ్రీధర్ రావు అండి. నేను మా అమ్మాయి పేరున, తులసి కుమారి అనే అమ్మాయి పేరున, 2018 ఈ వెంకటేశ్వర నగర్ ఆఫీసర్స్ కాలనీ రోడ్లో ఇల్లు ఒకటి తీసుకున్నాం, డూప్లెక్స్ హౌస్ ఒకటి. ఆ లైన్ చర్చి రోడ్ లైన్లో డెడ్ ఎండ్లో ఉంటుంది. దీన్ని కొనేటప్పుడు మాకు ఇక్కడ మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా చిన్నగా ఒక 1.5 ఎత్తుల గోడలో కట్టి ఉన్నది. ఇవి మొక్కలు పెట్టుకోవడం, పూల మొక్కలు కానీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పారు. ఈ ముందు భాగం మాకు ఇక్కడ నడవగా ఉంటుంది. ఇది కామన్ పాసేజ్ ఇది. ఈ కామన్ పాసేజ్ ఈ యొక్క క్యాంపస్లో ఉన్నటువంటి ఏంటి కాంప్లెక్స్లో ఉన్నటువంటి 4 ఇళ్ళకి కామన్ పాసేజ్ ఇది.
ఇది ప్రతి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి స్థలం వాళ్ళు వాడుకోవడానికి అవకాశంగా ఉంది. మేమే దీన్ని బాగు చేసుకుంటున్నాం, మేమే దీనిలో అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇది మేము తీసుకునే 2018 నుంచి ఈరోజు వరకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్లో ముఖ్యమైనది ఎలక్ట్రిక్ మీటర్స్ ఒకటి. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్. ఇండిపెండెంట్ హౌసెస్కి అన్ని సౌకర్యాలు వేటికి వాటి సపరేట్గా ఉన్నాయి. ఒక మీటర్లే ఇక్కడ తీసుకొచ్చి సరిగ్గా ఈ మూలన ఈ ఐరన్ గేట్ దగ్గర సరిగ్గా గేటుకు దగ్గరలో మాకు కిచెన్కి దగ్గరలో ఉంది. దీని గురించి నేను 4-5 సంవత్సరాల నుంచి అందరికీ అప్లై చేయాల్సిన వాళ్ళందరికీ అప్లై చేస్తూనే ఉన్నాను గవర్నమెంట్ వారికి, కానీ ఎవరూ చర్య తీసుకోవటం లేదు. మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో అనగా ఒక 1 ఇయర్ క్రితం మా ఇంటి దగ్గర నుంచి ఉన్నటువంటి అవతల రెండో అంటే లాస్ట్ బట్ వన్ హౌస్ శివరామ్ గారు అని చెప్పి ఆయన రిటైర్డ్ పర్సన్, ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు. ఆయన ఇల్లు ఎందుకు ఖాళీ చేసాడు, ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏముండి ఖాళీ చేశాడు. అంతేగాని దీనికి సంబంధించినటువంటి ఈ లొకాలిటీకి సంబంధించింది కాదు అని ఆయన ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత వారి ఇల్లు అమ్మకానికి సరిగ్గా జరగటం లేని వాళ్ళు కారు పార్కింగ్ కావాలి అని చెప్పి అని అడుగుతున్నారు. కానీ కామన్ పాసేజ్లో కారు పార్కింగ్ అనేది ఉండదు, అది పాసేజ్ ఓన్లీ. సరే, ఇప్పుడు కనబడుతున్న ఈ కార్ పార్కింగ్ అనేది బిల్డర్ వాళ్ళు ఇచ్చిందేనా లేకపోతే? బిల్డర్ వాళ్ళు ఇచ్చింది కాదు, ఓన్లీ పాసేజ్ అనే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఆ కామన్ పాసేజ్లో ఆయన పార్కింగ్ కోసం అని చెప్పి ఇది వెడల్పు చేయాలని చెప్పి దీన్ని తీసేస్తామన్నారు. ఆయన ఒక్కడు మాలాగానే ఒక వ్యక్తి ఇందుట్లో ఉన్నటువంటి ఒక ఇంటి ఓనర్. ఏ ఓనర్? ఆయన ఇక్కడ 4 బిల్డింగ్లు ఉన్నాయన్నారు. మీ నంబర్ 1 మొదటి నుంచి నంబరు, తర్వాత నంబరు బై 1, నంబర్ బై 2, నంబర్ బై 3. సరే, మీకు ఎవరి వల్ల ఇబ్బంది ఉంది? ఎవరి వల్ల అంటే శివరామ్ గారు అని చెప్పి. అదే ఆయన ఏది, బై 2 బై 3 ఎవరు? ఏమండి, వాళ్ళ హౌస్ నంబర్ చెప్పండి. వాళ్ళ హౌస్ నంబర్ 3rd ఇక్కడ నుంచి మొదటి నుంచి అంటే బై 3. ఇంటి నంబర్ 30-265/25/105/2. సరే, పోనీ మీరు ఎప్పుడైనా మున్సిపల్ అధికారులకు ఎప్పుడైనా మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా? మేము కంప్లైంట్ చేయడం అనేది ఈ ఎలక్ట్రిక్ మీటర్ గురించి చెప్పాము. అప్పటికి ఈ కామన్ పాసేజీని గురించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలా, అందరికీ బండ్లు వెళుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీకు ఈ బిల్డప్ చేసి ఇప్పుడు ఈ ఇల్లు అమ్మారు కదా, ఆ బిల్డర్కి ఏమన్నా మీరు చెప్పడం జరిగిందా? ఇంకా బిల్డర్ కంటే మేము దగ్గర నుంచి కొన్నాం కాబట్టి వాళ్ళు చెప్పారు ఇది ఎవరి మీటర్లు వాళ్ళు పెట్టుకుంటారండి, మీరు వచ్చిన తర్వాత తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీటర్లు ఇప్పుడు మీ ఇంటి ముందు ఉన్నందుకు అది ఇబ్బందా, లేకపోతే కార్ పార్కింగ్ ఇబ్బందా, లేకపోతే మీకు వేరే కార్ పార్కింగ్? అంటే నాకంటూ కారు లేదు, కానీ పాసేజీలో మటుకు కార్ పార్కింగ్ ఉండటం వలన అవతల ఉన్నటువంటి 3rd వ్యక్తి అంటే శివరామ్ గారు, ఆయన కార్ పార్కింగ్ ఇక్కడ ఉండటం వలన పాసేజ్ అడ్డంగా ఉంది కాబట్టి తీసేయాలని అడిగారు వారిని. వారేదో వారికి ఉన్నటువంటి దాని మీద కంప్లైంట్ మున్సిపాలిటీలో ఇచ్చారు. వారు వెళ్ళి ఇక్కడ మల్కాజ్గిరి మున్సిపాలిటీ ఆఫీస్లో ఇచ్చారు ఆయన. కానీ కంప్లైంట్లో ఆయన ఉదాహరించడం ఈ మొక్కలు వీటిని తీసేయమని ఇవ్వలేదు, కారు స్మూత్గా వెళ్ళాలి రావాలి అని చెప్పని అడిగాడు. దాని డైరెక్షన్ రిపోర్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర? రిపోర్ట్ కాగితం ఉందండి. అంటే ఆయన రిపోర్ట్ చేసిన కంప్లైంట్ మాకు కాపీ అడిగితే, కాపీకి మేము దాఖలు చేస్తే చాలా కాలం ఇబ్బంది పెట్టి ఇచ్చారు వాడు ఒక కాపీ. కానీ ఆ కాపీ నాకు అక్కడి నుంచి పంపించారు, కానీ వాళ్ళుగా కాపీ కాగితంగా ఇవ్వలేదు నాకు. దానికే మమ్మల్ని చాలా కాపీ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టారు మున్సిపాలిటీ వాళ్ళు. రెండవది, మేము వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్కి మేము ఆన్సర్ పెట్టాం, జవాబు పెట్టాం. పెట్టే దాన్ని చూసిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఉంటే మీ మొక్కలకి మీ దీనికి వాటి ఇబ్బంది రాదండి, వారు అక్కడ పక్కన వారు ఏదో కారు పెట్టారు కాబట్టి అది తీస్తే వారికి కారు రావటం పోవటం ఫ్రీగా ఉంటుందని అన్నాడు ఆయన అని అన్నారు. ఇది ఎప్పుడు జరిగిందండి? ఇది ఈ మధ్య ఒక 3 నెలలు అయింది. దీని గురించి ఆయన మీటింగ్ పెట్టి నేను ఇక పక్కన ఉన్నవాడిని పగలు కొట్టుకుంటాను, ఇవన్నీ తీసేస్తామంటే ఎవరికి వాళ్ళు తీసుకోవాలి, కానీ ఆయనకి ఇబ్బంది వచ్చిందని చెప్పి ఆయన ఇంట్లో పోయి తీసుకోవచ్చు కానీ పక్కన వాడింట్లో తీస్తానంటే ఎట్లా? మరి అటువంటిప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి మొక్కలను ఆయన ఇంటి ముందు తీసేసుకున్నాం కాబట్టి మేమందరూ తీయాలంటే అది వీలు పడదని చెప్పాం. దీని మీద కంప్లైంట్ ఇచ్చి మొక్కలు తీసేదాకా ఊరుకోమని చెప్పి వాళ్ళ కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇస్తే
వాళ్ళు వచ్చి మేము మొక్కలు తీసేస్తామండి ఉండకూడదు అది ఇది అని అన్నారు. అట్లా ఇట్లా వీలు పడుతుందండి. ఇది మేము వచ్చినప్పటి తగ్గించి బిల్డర్ ఇచ్చినప్పటి తగ్గించి కనపడుతూనే ఉన్నాయి. అంటే తర్వాత మున్సిపల్ కమిషనర్ అటు అయితే మేము మొక్కల వరకు ఇబ్బంది ఉండదు కానీ కారు పార్కింగ్ తీయించేసేయాలి. ఈ బిల్డింగ్ ఏరియా అనేది ఎప్పుడు బిల్డప్ అయింది, మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు? ఇది 2012 బిల్డప్. 2012లో కొనుగోలు చేశారు? 2012లో బిల్డప్ అయింది. బిల్డప్ అయింది. మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు? 2018లో కొన్నారు. అంటే కొనేటప్పుడు మీకు ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ బిల్డర్ నుంచి అందాయా? ఏమండి, బిల్డర్ దగ్గర నుంచి మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమని చెప్పారా? అంటే కార్ ఏమి చెప్పలేదండి. చెప్పలేదా? చెప్పలేదు. రెండోది, మాకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ప్రకారం ఇక్కడ అన్నీ టెంపరీగా అరేంజ్మెంట్ చేసి ఉన్నాయి. మీటర్లన్నీ టెంపరీగా అరేంజ్మెంట్ చేసి ఉన్నాయి. అది సేఫ్టీ లెస్గా ఉంది ఈ మీటర్లు అండి. సేఫ్టీ లెస్గా ఉంది కాబట్టి వీటి వలన ప్రమాదం అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందుకని వీటిని గురించి నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా తరువులు మీరు దాఖలు చేసుకోవడం జరిగింది. అంటే కంప్లైంట్గా వారికి మిగతా ఇంటి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని కూడా అడిగాను నేను. అది కానీ ఎలాంటిది కూడా మీకు ఎలాంటి రిప్లై నాకు రాలేదు. నమస్తే అండి, నా పేరు లలిత. మేము ఇక్కడ ఏఎస్వర నగర్లో సాయినాథపురం వెంకటేశ్వర నగర్లో ఉంటున్నామండి. మేము ఇక్కడికి వచ్చి ఒక 6 ఇయర్స్ అవుతుందండి. మేము 6 నుంచి ఇక్కడే ఉంటున్నాము. మేము కొనుక్కునేటప్పుడు ఇల్లులు ఇలాగే 4 ఇల్లులుగా ఉన్నాయండి. ఇదంతా ఒకటే ఏరియా కిందకు వస్తుంది. కానీ ఎవరి ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి కరెంటు బిల్లులు, ఎవరి వాటర్ బిల్లులు వాళ్ళకు ఉంటాయండి. ఇది ఒక గేట్ ఉంటుంది అంతేగాని ఎవరింటి వాళ్ళకి ఉంటుంది. ఇది కామన్ పాసేజ్ అని ఇచ్చారండి. ఇది కామన్ పాసేజ్ మాత్రమే, అంటే నడవడానికి మాత్రమే, కానీ ఇది కామన్ ఏరియా అని ఎవరికి ఇవ్వలేదు. మేము ఇంటికి ఇల్లు కొనుక్కున్నప్పుడు ఈ మీటర్లను ఈ మొత్తం అన్నీ ఇక్కడ ఇట్లాగే ఉన్నాయండి. మాకు కొనుక్కున్నప్పుడు ఓనర్ ఈ మీటర్లన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయండి, ఎవరి మీటర్ని వాళ్ళు మార్చుకోమని చెప్పండి, మేము ఆల్రెడీ చెప్పాము వాళ్ళు మార్చుకుంటామని అని చెప్పారు మాకు. మేము అలాగే అనుకుని కొనుక్కున్నామండి. మేము కొనుక్కున్న ఒక 2 పర్లేదండి, ఇక 3 నుంచి మమ్మల్ని ఈ మిగతాయిలు వాళ్ళందరూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ఇక ఇదంతా కామన్ పాసేజ్ అయినా కానీ ఏ రకమైన ఇబ్బందులు మిమ్మల్ని పెట్టడం జరిగింది? 2 ఇంటి వాళ్ళ నుండి అయితే కనుక అండి, మాకు మేము నాన్ వెజ్ తినమండి, వాళ్ళు నాన్ వెజ్తో మమ్మల్ని చాలా విసిగించడము, చాలా రకాలుగా మమ్మల్ని చేశారు. ఇంకా ఏంటంటే ఈ మీటర్ల మెయిన్గా ఈ మీటర్ల సంగతి అండి. ఈ మీటర్లు ఏంటంటే దీనికి ప్యానెల్ బోర్డు లేదు, ఇది కేవలం గోడకు మాత్రమే ఉంది. ఇది మేము వచ్చే సమయానికి అలా ఉంటే మాకు ఓనర్ మార్చుకోమని చెప్పారు వాళ్ళు. అంటే మేడం, ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు, అది ఎవరి ఇష్టార్థంలో వాళ్ళు ఉంటారు. అవి తీసుకుని వచ్చి మా ఇంటి దగ్గర వేయడం లాగా చేశారు. సరే అండి, మాకు ఇబ్బంది. రికార్డ్ ఉందా మీ ఇంటి దగ్గర వాళ్ళు ఏమైనా ముక్కలు వేయడం ఉందండి? అది కూడా ఉంది మా దగ్గర. మేము ప్రొవైడ్ చేయగలుగుతారా? ప్రొవైడ్ చేస్తాము. అది మేము కంప్లైంట్ రైజ్ చేసింది కూడా ఉందండి. ఇక్కడ రైజ్ చేశారు, పిఎస్ లో పెట్టామండి. ఎప్పుడు పెట్టారు? ఇది ఒక 3 బ్యాక్ పెట్టామండి. సో పిఎస్ నుంచి మీకు ఎటువంటి రిటర్న్స్ వచ్చాయి? వాళ్ళు వచ్చారండి, వాళ్ళు వచ్చేసి వాళ్ళతో మాట్లాడి మీరు ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారండి. ఓకే, అంటే ఏమన్నా మీ సొసైటీలో ఉన్న వాళ్ళే కదా వాళ్ళు? అవునండి. సో సరే, ఇప్పుడు ఇబ్బంది గురించి చెప్పండి. మెయిన్ ఇబ్బంది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కరెంట్ మీటర్లు అండి. ఈ కరెంట్ మీటర్లు అన్ని ఒక దగ్గర ఉండడం వల్ల ఒకటి ఏదైనా అయినా కూడా ఇంకో దానికి ఇబ్బంది వచ్చేలా ఉంది. మాకు ఎదురుగుండా కిచెన్ ఉంది, సిలిండర్ కూడా ఉంది. ఏదైనా చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఇబ్బంది జరిగేంత ప్రమాదం ఉంది. ఇంకా ఇనప గేట్ కూడా ఉందండి, అది దానికి తగిలినా కూడా అది ప్రమాదమే. ఈవెన్ పోలీసులు కూడా ఒకసారి వచ్చి చెప్పారండి, ఇది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది, ఎవరి మీటర్లు వాళ్ళు తీసుకుని పెట్టుకోండి అని కూడా చెప్పారు. అప్పుడు వీళ్ళు పెట్టుకుంటామని అన్నారు కానీ ఎవరు పెట్టుకోలేదండి. చివరింటి వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు సంతకాలు కూడా పెట్టించారు పేపర్లు. సరే, ఇప్పుడు మీరు ఈ ఇల్లు ఎవరితో అయితే కొనుగోలు చేశారో ఆ బిల్డర్కి మాత్రం ఎప్పుడు మీరు సంప్రదించలేదా? ఇది బిల్డర్ నుంచి మేము కొనుక్కోలేదండి. బిల్డర్ దగ్గర నుంచి ఒక ఆయన కొనుక్కుంటే ఆయన దగ్గర నుంచి మేము కొనుక్కున్నాము. ఓకే, ఆయన మాకు చెప్పారు ఏంటంటే ఇది కామన్ పాసేజ్ మేడం, పేపర్స్లో కూడా మీకు కామన్ పాసేజ్నే ఉంటుంది అని చెప్పన్నాడు. సో ఇక్కడ ఏంటంటే మాకు ప్రాబ్లం ఏంటంటే ఇది పాసేజ్ జరిగింది. ఈ రోజు వచ్చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి మా స్థలంలో ఉన్న మా మొక్కల దగ్గర పగలగొట్టారండి. ఇది మాకు కంప్లైంట్, ఏది కంప్లైంట్ చూపించమన్నా కంప్లైంట్ ఏం చూపించలేదు. కంప్లైంట్ ఏం లేకుండా పిఎస్ వాళ్ళు జిహెచ్ఎంసీ నుంచి ఒక 10 టౌన్ ప్లానర్ అను అతని దగ్గర వర్క్ చేసేవాళ్ళు, ఇంకా పిఎస్ లోంచి కొంతమంది పోలీసులు కలిసి వచ్చారండి. మీరేమైనా అడిగారా మీ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? మా కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే 3 వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. కానీ కంప్లైంట్ ఏంటో చూపించండి, కంప్లైంట్ కాపీ లేకుండా
మేము ఎలా యాక్షన్, మీరు ఎలా యాక్షన్ తీసుకుంటారంటే కంప్లైంట్ కాపీ కూడా మాకు చూపించలేదండి. అసలు కంప్లైంట్ ఏంటో కూడా మాకు చెప్పకుండా, మేము చెప్పేది కూడా వినకుండా వచ్చేసి మనుషుల్ని తీసుకొచ్చి అది పగలగొట్టేశారండి. అంటే మీరు చెప్పేది దౌర్జన్యంగానే చేశారు, దౌర్జన్యంగా చేశారండి. ఆడవాళ్ళ మీద దానికి సంబంధించిన ఏమైనా వీడియోలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి మా దగ్గర వీడియోస్, మా దగ్గర సీసీ ఫుటేజ్ సీసీ ఫుటేజ్ ఉందండి, ఫొటోస్ కూడా తీసాం మేము. ఇలా మేము ఫొటోస్ తీస్తున్నామని చెప్పేసి కూడా దాడి చేశారు ఆడవాళ్ళ మీద. మా దాడి అంటే ఎవరు చేశారు? పోలీసులు వచ్చేసి ఆడవాళ్ళ మీద పడేసి వాళ్ళ చేతుల మీద ఉన్న ఫోన్ లాక్కోవడము, వాళ్ళని జీప్ లో ఎక్కిస్తానని చెప్పేసి బెదిరించడము, లాక్కెళ్తాను పోలీసు. పోలీసులు అంటే ఎవరు? అది ఫుటేజ్ ఉందా మీ దగ్గర? లేడీ కానిస్టేబుల్స్, వాళ్ళ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉందండి. అది అంతా మీడియాకి ఇస్తారా మీరు? అవన్నీ మేము మీడియాకి ఇస్తాము. మాకు మేము కోరుకునేది ఏంటంటే మా స్థలంలో మాది ఎందుకండి, మా స్థలంలోది ఎందుకు వాళ్ళు చెడగొట్టాలి, ఎందుకు కూలగొట్టాలి మా పర్మిషన్ లేకుండా? ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీది అంటే అది బయట ఉండాలి, రోడ్డు మీద ఉండాలి. నా ఏరియాలోకి వచ్చేది అది నా ప్రాపర్టీ కిందకు వస్తుంది. నా ప్రాపర్టీని నా పర్మిషన్ లేకుండా ఎలా పట్టుకుంటారు, ఎలా కూలగొడతారు, అది ఎలా దాడి చేస్తారు? ఏదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, కానీ పోలీసులే సమస్య అవుతుంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి మా మీద దాడి చేసి అరిచి ఇట్లా కూలగొట్టి వెళ్ళడానికి ఎంతవరకు ఇది కరెక్ట్? మేము అడిగిన కంప్లైంట్ కూడా రిప్లై లేదు, ఏమి లేదు. మేము ఏదైనా కంప్లైంట్ పెడితే కూడా కంప్లైంట్ రిజెక్ట్ అంటున్నారు, కానీ దానికి కంప్లైంట్ కానీ మా ప్రాబ్లమ్స్కి ఏమి సొల్యూషన్ లేదు. మేము ఇంత ఓటేసి గెలిపించినందుకు మాకు మరి రాజశేఖర్ రెడ్డి గారు మాకు న్యాయం తీర్చాలని మేము కోరుకుంటున్నాము.